సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు. రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు. ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏం తమ్ముళ్ళు, సూపర్ సిక్స్ మీరు చూశారు, అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వేల పోయింది. ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా ఉందా అమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలకు మీకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా, రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా. దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే నా వల్ల కాదు, దోచుకోవాల్సిన దోచుకున్నా, దాచుకోవాల్సిన దాచుకున్నా, ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమిళలో ఇక్కడ చూడండి, ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. డబ్బుల కోసం రాలేదు, వాళ్ళు పేరు కోసం వచ్చారు, సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు. ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన, నేను ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే. నాకు జ్ఞాపకం, బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంపు పెట్టి జ్ఞాపకం దా తమ్ముళ్ళు ప్రజలను అడుగుతున్నా. ఆ విధంగా 4 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ, నాకు కాదు ఈ నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు. ఆ సవాలుకు సరి అయిన మెడిసిన్ ప్రశాంత్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయం అంటే దో